ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలీ ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటంటే గ్రూప్ టూ ప్రిలిమినరీకి సంబంధించినటువంటి పేపర్. ఓకే, చాలా టఫ్గా వచ్చింది కాబట్టి చాలామంది స్టూడెంట్స్ డిప్రెషన్లో ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి ఓకే కొన్ని మాటలు మనం ఇందులో మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. నేను కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడడం కానీ లేదంటే కొన్ని టెలిగ్రామ్ గ్రూప్స్లో వాళ్ళ యొక్క డిస్కషన్ చూసి, సో ఐ వాంటెడ్ టు కన్వే సంథింగ్ ఫర్ యూ అనమాట. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరెవరైతే ఎగ్జామినేషన్ రాశారో వాళ్ళందరికీ ఎక్కువగా డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే విషయం ఏంటండి అంటే ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఎందుకట అంటే సార్ ఇంత కష్టపడి మేము 5 సంవత్సరాల పాటు లేదా 3 సంవత్సరాల పాటు కష్టపడి చదివిన తర్వాత బాధపడకూడదు అనే మాట చెప్తే ఓకే ఎలా బాధపడకుండా ఉంటామంటే ఖచ్చితంగా కరెక్టే, బాధ అయితే 100 కాదు 200% ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి తక్కువ మార్కులు వచ్చాయి కదా, లేదంటే 20 వచ్చాయి లేదా 25 వచ్చాయి 30 వచ్చాయి అని చెప్పేసి మీరు కనుక చదవకుండా ఆపేశారనుకోండి ఎగ్జాంపుల్, అప్పుడు మనకే ప్రాబ్లం. అయితే ఎందుకు నేను ఈ పాయింట్ చెప్తున్నానంటే ఒకవేళ మీకు 20+ వచ్చాయి లేదంటే 25 నుంచి 30 వచ్చాయి, 30 దాటితే కొంత సేఫ్ అంటున్నారు. ఓకే, ఒకవేళ లేదంటే 30 టు 35 వచ్చాయి ఈ కేటగిరీ, 35 దాటడం వల్ల అయితే మ్యాక్సిమం ప్రిపేర్ అయిపోవచ్చు నాకు తెలిసినంత మట్టుగా. అయితే ఈ దీంట్లో ఉన్నవాళ్ళు ఎవరు ఎక్కువ మంది ఉంటారో తెలిసిన 2016లో 2018లో కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాసి కొన్ని మార్కుల్లో జాబ్స్ మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ టైం ఖచ్చితంగా మనకు జాబ్ వస్తుంది కదా, మనం ఎక్కడి నుంచి ప్రిపేర్ అయితే అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట. ఓకే, చాలామంది బాధపడిన వాళ్ళు ఉన్నారనమాట యాక్చువల్లీ. అయితే ఇక్కడ దురదృష్టమైన విషయం ఏంటంటే కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇండియన్ సొసైటీకి సంబంధించి ఓకే క్వశ్చన్స్ అయితే అనుకున్న స్థాయిలో రాలేదు. ఓకే, మనకి దొరికినటువంటి ఏదైతే మెటీరియల్స్ ఉన్నాయో ఆ మెటీరియల్స్లో ఎక్కడా కూడా మనకి వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కనపడలేదు. కొన్ని క్వశ్చన్స్ కనిపించినప్పటికీ కూడా అవి పాలిటీ రిలేటెడ్ ఉన్నాయి తప్పించి ఇండియన్ సొసైటీ ఏదైతే మనకి ఓకే సిలబస్లో ఇచ్చిన మెన్షన్ చేశారో మనకి కాస్ట్కి సంబంధించి కానీ రిలీజియన్కి సంబంధించి కానీ లేదంటే మనకి యువత అశాంతికి సంబంధించి కానీ బాలకార్మిక నిషేధానికి సంబంధించి కానీ లేదంటే ఇలాంటివి ఏవి ఇవ్వలేదన్నమాట యాక్చువల్లీ. అయితే వరకట్న నిషేధం మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు ఓకే 1961కి సంబంధించి, కాకపోతే డేట్ అడిగారు అది యాక్చువల్లీ. వరకట్న నిషేధ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ 1961లో వచ్చింది, సాధారణంగా గుర్తుంటుందా? ఎందుకంటే చాలా చదువుతాం, గుర్తుండొచ్చు, కొంతమందికి గుర్తుండదని నేను అన్నాను, కానీ ఎక్కువ చదివినప్పుడు మనకి అవి గుర్తుండే అవకాశాలు లేవు కాబట్టి సో అక్కడ మనకి మిస్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఇలా చాలా వరకు టఫ్గానే వచ్చే క్వశ్చన్లు, అర్థమెటిక్ కూడా చాలా చాలా టఫ్గా ఇచ్చారనమాట. ఒక పెద్ద నేమ్ ఇచ్చేసి ఏజ్ ఈక్వల్ టు బీజ్ ఈక్వల్ టు టూ అనుకుంటే దాన్ని సాల్వ్ చేయండి అని అడిగారు. సో అలాగే క్యాలెండరు అనేది మనకి సిలబస్లో మెన్షన్ చేయలేదు, బట్ క్యాలెండర్కి సంబంధించి క్వశ్చన్ ఇచ్చారు. ఇలాంటివి ఏంటంటే కొన్ని బాగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయన్నమాట పేపర్లోని. అయితే ఇప్పుడు ఎవరైతే ఓకే ఎడ్జ్లో ఉన్నారో, ఎడ్జ్ అంటే మనకి ఎక్కడంటే 25+, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 20 మార్కులు వచ్చినా 25 మార్కులు వచ్చినా మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా దగ్గరలో అబ్జర్వ్ చేస్తాను, ఇంట్లో 150 మార్కులకి ఎన్ని మార్కులు వచ్చాయి నీకు అని అడిగితే 20 వచ్చాయి 30 వచ్చాయని చెప్తుంటే ఖచ్చితంగా తిడతారు, నువ్వు ఎన్నాళ్ళు చదివావు, నువ్వు ఇంతైనా తెచ్చుకున్నావు అని ఖచ్చితంగా అంటారు. కాకపోతే పాపం వాళ్ళకి తెలియదు కదా పేపర్ ఎలా ఉంది, అవన్నీ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు మాట అంటారు. కానీ రేపు పొద్దున్న మీరు ప్రిలిమినరీగా క్వాలిఫై అయ్యారనుకోండి ఎగ్జాంపుల్, అప్పుడు వాళ్ళు కూడా అనుకుంటారు కదా అర్రే మనం అనవసరంగా తిట్టామే, అర్థమైందా, అంటే పేపర్ బాగా కష్టంగా ఉందేమో, ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అనొచ్చు కానీ 2-3 డేస్ తర్వాత మీ పేరెంట్స్ కూడా ఆలోచిస్తారు ఎంతో బాగా చదివాడు మావాడు లేదంటే మా అమ్మాయి చాలా బాగా చదివింది రాత్రి పగలు, అయినా సరే వీళ్ళకి 20-30 మార్కులు వచ్చాయనంటే పాపం పేపర్ ఎంత కష్టంగా ఉందో, మావాడే ఎంత బాగా చదివి రాయలేకపోయాడంటే ఎవరు రాయలేరేమో, అర్థమైందా, మా అమ్మాయి ఎంత బాగా చదివి రాయలేకపోయిందంటే ఎవరు రాయలేరేమో, ఇలాంటి పాజిటివ్ నోట్కి వస్తారు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ పేరెంట్స్ కాకుండా లేదంటే ఒకవేళ మీకు మ్యారేజ్ అయితే మీ లైఫ్ పార్ట్నర్ కాకుండా అవుటర్స్ ఎవరైనా కామెంట్ చేస్తే అది అసలు పట్టించుకోకండి, ఎందుకంటే చాలామందికి స్వతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తేడా తెలియదు, ప్రెసిడెంట్కి ప్రధానమంత్రికి తేడా తెలియదు, అలాంటి వాటి మాటలు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ. ఓకేనా, సో కాబట్టి ఇది మీ లైఫ్ కాబట్టి మీ గురు మీరు సమాధానం చెప్పుకోండి, మీకు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఆన్సర్ చెప్పుకోండి తప్ప మీరు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఫస్ట్ పాయింట్. అండ్ మరి ఇక్కడ సార్ ప్రిలిమినరీలో నాకు 25 మార్కులే వస్తున్నాయి కదా లేదంటే నాకు 30 మార్కులే వస్తున్నాయి కదా, మరి మెయిన్స్లో 300 మార్కులకి సార్ ఎగ్జాము, అక్కడైతే ఎక్కడైతే అట్లీస్ట్ 1:50 తీస్తున్నాడు, అక్కడైతే సిపిటీకి 1:2 కానీ 1:3 కానీ తీస్తాడు కదా, మరి నాకేమైనా ఛాన్సెస్ ఉంటాయంటే ప్రిలిమినరీ సిలబస్కి మెయిన్ సిలబస్కి సంబంధం లేదు. ఒకవేళ ప్రిలిమినరీలో ఉన్న సేమ్ సిలబస్సే మెయిన్స్కి పెట్టాడు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందే, ఎందుకంటే ప్రిలిమినరీలో ఎలాగ ఉంది పేపర్ మెయిన్స్లో ఇంకెలాగ ఉంటుందో
అని చాలామంది విత్డ్రా అయిపోతారు. కానీ కమింగ్ టు మెయిన్స్ తీసుకుంటే మనకి ఒక మంచి సబ్జెక్టు, మన దైవదత్తమైన సబ్జెక్టు, మనకి ఎన్నో మార్కులు తెప్పించి మన జీవితం పాలిట ఒక అక్షయ పాత్రగా ఉన్నటువంటి పాలిటీ సబ్జెక్ట్ ఉందండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, చాలామందికి ఈ 20 మార్కులు 30 మార్కులు అయినా కనీసం వచ్చాయంటే అది కేవలం హిస్టరీ వల్ల వచ్చాయి. హిస్టరీ కూడా అంత ఈజీగా ఏం లేదు, హిస్టరీ కూడా టఫ్గానే ఉంది. కాకపోతే మీరు బాగా చదవడం వల్ల, బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల హిస్టరీలో జాగ్రఫీలో క్వశ్చన్స్ అనేది చేయగలిగారు. కరెంట్ అఫైర్స్లో కూడా తీసుకుంటే COP28 మీరు చదివి ఉంటారు, G20కి సంబంధించి చదివి ఉంటారు. కానీ సినారియో కరెక్ట్గా లేకపోతే మీరు ఏం చేయగలరు? ఇచ్చిన ఆప్షన్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చాడు, కన్ఫ్యూజ్ అయిపోయే విధంగా ఇచ్చాడు, ఎక్కువ టైం పట్టేసింది, కాబట్టి మీరు చేయలేకపోయారు. మంచిదే, ఒకవేళ మీరు దాని ఆన్సర్ పెట్టేసి తప్పు అయిపోయింది అనుకోండి, అప్పుడు బాధే. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరు కూడాను డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. దానికి గల కారణం ఏంటంటే, మీకు తెలిసిన క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు, 30 లేదా 35 చేశారు. కొంతమంది ఏం చేశారంటే, మరీ 30 35 పెడితే కట్ ఆఫ్ కనుక ఎక్కువ ఉంటే మళ్ళీ మనం వెనకబడిపోతామేమో చెప్పి మరో 15 20 పెట్టడం వల్ల అవి పోయాయి ఇవి పోయాయి. ఓకేనండి? సో కాబట్టి దీనివల్ల ఎక్కువ మంది లాస్ అయ్యారు తప్పించి ఎవరు కూడా నాలెడ్జ్ లేకుండా కనీసం ఈ పేపర్కి అయితే 10 మార్కులు కూడా రావు. కాబట్టి మిమ్మల్ని మీరు ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేసుకోకండి. అయితే మరి ఇప్పుడు అసలు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలా వద్దా అంటే, నా సజెషన్ ఏంటంటే, ఓకే మనకి ఎలాగ ఏప్రిల్ నెలాఖరికి ఓకే రిజల్ట్స్ అనేవి ఇస్తానంటున్నారు. ఏంటి, ప్రిలిమినరీకి సంబంధించిన రిజల్ట్ ఏప్రిల్ నెలాఖరికి ఇస్తారు. ఒకవేళ 1:50 తీసారనుకోండి, 1:50 ఎలాగే తీస్తామన్నారు, 1:50 తీసారనుకోండి, ఒక 30 నుంచి 35 కట్ ఆఫ్ పెట్టారనుకోండి, వాళ్ళంతా కూడా ఎలాగ ప్రిపేర్ అవుతారు. మరి 25 దాటి 30 మధ్యలో ఉన్నవాళ్ళు మెయిన్ ప్రిపేర్ అవ్వాలా వద్దా అన్నదే ఎక్కువ మంది క్వశ్చన్ అనమాట. 25 to 30 ఉన్నవాళ్ళు ప్రిపేర్ అవ్వాలా వద్దా అని అడుగుతున్నారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, 2 నెలలు, మార్చి నెల, ఏప్రిల్ నెల చదవండి. ఏంటేంటి, పాలిటీ ఉంది, ఏపీ హిస్టరీ ఉంది, ఇండియన్ ఎకానమీ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, ఏపీ ఎకానమీ ఉంది. ఈ 5 మీకు నచ్చిన సబ్జెక్టులు చదవండి. పాలిటీ బాగా చదవండి, ఆంధ్ర హిస్టరీ బాగా చదవండి, ఇండియన్ ఎకానమీ కూడా కొన్ని చదవండి, ప్రణాళికలు, నీతి ఆయోగ్ లేదా నేషనల్ ఎకానమీ ఇలాంటి టాపిక్స్ కొన్ని చదవండి, జాగ్రత్తగా చదవండి. ఇప్పుడే చదవాలంటే మీ ఇష్టం, మీకు ఇప్పుడే చదవాలనిపిస్తే ఇప్పుడే చదవండి, లేదంటే ఒక 4 డేస్ ప్రశాంతంగా బ్రేక్ తీసుకోండి. ఓకే, చక్కగా మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, కొంచెం బ్రేక్ తీసుకోండి, టెన్షన్ ఏం పడకండి. ఎందుకంటే మనం ఎంతమందిని మెయిన్స్కి క్వాలిఫై చేసినా వాళ్ళు జాబ్ ఇచ్చేది కేవలం 900 మందికి మాత్రమే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, మీకు బాగా డిసప్పాయింట్ అనిపించింది అనుకోండి, ఒక చిన్న ఒక హోప్ పెట్టుకోండి. సరే, మనం ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యాం, ఓకే మెయిన్స్లో పోయింది అనుకో ఎగ్జాంపుల్, అప్పుడు ఇంకా బాధపడాల్సి వస్తుంది కదా. ఏదో అంటారు మనకి, ఏంటి అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే బెటర్, అట్లీస్ట్ మనకు ఆ టైం అయినా సరే సేవ్ అయింది అని చెప్పి మీరు వేరే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం, లేదా మీకున్నటువంటి ప్లాన్ బి, మీరు ఏదో ఆఫీస్లో పనిచేస్తుంటే అందులో జాయిన్ అవ్వడం మీరు హ్యాపీగా చేయొచ్చు. లేదు, కొంతమంది ఏంటంటే, మనం ఎంత రాసాం కదా అట్లీస్ట్ ప్రిలిమినరీ క్వాలిఫై అయితే అది ఒక సాటిస్ఫాక్షన్ కదా అనుకుంటారు యాక్చువల్లీ. సో వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు గ్యారంటీ కానీ. కాబట్టి ఏదైనా సరే మనకు మనమే సమాధానం చెప్పుకోవాలి. సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన ప్రాబ్లమ్ని ఎక్కువసార్లు ఎక్కువ మందితో కనుక మనం షేర్ చేసుకుంటే వాళ్ళకి మనం లోకి అయిపోతాం తప్పించి ఎవరో ఎక్కువసార్లు మోటివేట్ చేయరు. ఓకేనండి? సో కాబట్టి మీరు ఒకవేళ కనుక 25 నుంచి 30 మధ్యలో ఉంటే మాత్రం చదవండి, వదిలేకండి. ఎందుకంటే మీకు ఏపీ హిస్టరీలో నాలెడ్జ్ ఉండొచ్చు, పాలిటీలో నాలెడ్జ్ ఉండొచ్చు, ఓకే ఇండియన్ ఎకానమీలో నాలెడ్జ్ ఉండొచ్చు, లేదా సైన్స్ అండ్ టెక్నాలజీలో నాలెడ్జ్ ఉండొచ్చు. మీకు ఏ సబ్జెక్ట్ అయితే బాగా వచ్చో, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే ఇండియన్ పాలిటీ మీద ఎక్కువ మంది కమాండ్ ఉంటుంది. మీరు ఇంకా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇండియన్ సొసైటీలో కూడా పాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చాడు. మీరు చూసారు కదా, ఏంటి మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు, శబరిమల ఆలయది, అది కూడా చాలామంది పెట్టారు. అలాగే ఆర్టికల్ 164 మీద ఒక క్వశ్చన్ అడిగాడు. ఓకే, సంక్షేమం అంటే షెడ్యూల్ సంక్షేమ మంత్రిత్వ శాఖకు సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాడు, ఎన్ని 3 స్టేట్స్కి సంబంధించి ఇచ్చాడు మనకి. అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఓకే 82nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మీద ఒక క్వశ్చన్ అడిగాడు. అలాగే నెక్స్ట్ ఎస్టీ కమిషన్కి సంబంధించి 2013 ఓకేనండి వేసిన కమిటీ అడిగాడు, వర్జీనియస్ జాక్సా గారి కమిటీ. సో ఇలాంటివి ఒక 4-5 క్వశ్చన్స్ పాలిటీ రిలేటెడ్ వచ్చాయి, కొంతమంది చేశారు. హిస్టరీ అయితే మాత్రం అద్భుతంగా చేశారు చాలామంది. ఓకే సార్, నేను హిస్టరీ తెలిసిన తప్పు పెట్టాను సార్ అనొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే కన్ఫ్యూజన్లో పెట్టేసి ఉంటారు, మీరేం కావాలని పెట్టరు కదా, మీకేం మార్క్ అవసరం లేకుండా అయితే లేదు కదా. సో కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడకండి, డిసప్పాయింట్ అవ్వకండి. ఈ 2 నెలల పాటు మీకు పాసిబిలిటీ ఉంటే మీరు చదవండి. ఓకే, మీకు నచ్చితే మన ఛానల్లో వీడియోస్ చూడండి, లేకపోతే మీకు ఎవరైనా సరే ఫేవరెట్ ఫ్యాకల్టీ ఉంటే దాంట్లో చూడండి. నేను మీ దగ్గర ఏమైనా సరే బుక్స్ ఉంటే అవి ప్రిపేర్ అవ్వండి. ఓకే, లేదంటే ఇంకేదైనా మెటీరియల్ చదువుతాను సార్, నాకు ఈ బుక్స్ మీద నమ్మకం లేదంటే మీకు నచ్చింది చదవండి. కానీ నా ఒక అడ్వైజ్ ఏంటంటే, ఒక మీ ఫ్రెండ్గా, లేదంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా, లేదంటే ఒక ఫ్యాకల్టీగా నా అభిప్రాయం ఏంటంటే, ఒక్క 2 నెలల పాటు కొంచెం
మనసుని తేలిక చేసుకొని చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ ఎమోషన్స్ ఓకే ఎక్కువ రోజులు ఉండవు, ఓకే నిన్న ఉన్నటువంటి ఫైరు ఇవాళ ఉండదు, ఈ రోజున్న ఎమోషన్ రేపు ఉండదు. అందుకనే ఒక కొటేషన్ ఉంటుంది ఇంగ్లీష్లో మనకి, డోంట్ టేక్ ఏ పర్మనెంట్ డెసిషన్ ఆన్ ఏ టెంపరీ ఎమోషన్ అని. కాబట్టి టెంపరీ ఎమోషన్స్ మీద పర్మనెంట్ డెసిషన్స్ ఎప్పుడు మనం తీసుకోకూడదు. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. మొన్న ఫస్ట్ రోజు ఎగ్జామ్ అయిపోయిన వెంటనే నాకు 60 వస్తాయి, 75 వస్తాయి అన్న వాళ్ళంతా సాయంత్రం అయినప్పటికీ 50లకు వచ్చారు. ఆ 50 నుంచి నెక్స్ట్ డే 40లకు వచ్చారు, 40 నుండి 30లకు వచ్చారు. మీరే చూడండి, ఏపీపీఎస్సీ కీ రిలీజ్ చేసిన తర్వాత ఇంకా తక్కువ అయిపోయాయి అనమాట. కాబట్టి మరి మీరు ఎందుకు డిసప్పాయింట్ అవ్వాలి? కాబట్టి 1:50 తీస్తారు కాబట్టి 20 అయినా పెట్టచ్చు, 25 అయినా సరే పెట్టచ్చు. ఓకే మరి నేను తక్కువ చెప్పాను అనుకోండి, మీరేంటి సార్ మరీ తక్కువ చెప్తున్నారు, 25 అంటున్నారేంటి, 20 అంటున్నారేంటి, ఏమో ఉండొచ్చేమో, ఏమో గుర్రం ఎగరవచ్చు అన్నట్టు ఏమో మనకు అవకాశం రావచ్చేమో, మనకు రాసి పెట్టుందేమో మెయిన్స్ రాయాలని చెప్పేసి. కాబట్టి ఈ రెండు నెలలు చదువుతారు. ఒకవేళ క్వాలిఫై అవ్వలేదు అనుకోండి, సరే ఇప్పటిదాకా ఏదో కొంత నాలెడ్జ్ నేర్చుకున్నాను, కొంచెం కొన్ని విషయాలు తెలుసుకున్నాను అనుకుంటారు, తర్వాత మీ తెలుగు ప్లాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. మరి ఒకవేళ క్వాలిఫై అవ్వను అనుకొని చదవడం మానేశారనుకోండి, పొరపాటున మీరు క్వాలిఫై అయిపోయారనుకోండి, పొరపాటు అంటే మీకు పొరపాటు, అంటే మిమ్మల్ని ఏపీపీఎస్సీ ప్రతిభావంతులకు గుర్తించి మమ్మల్ని క్వాలిఫై చేసింది అనుకోండి, మీకు ఏపీ హిస్టరీ పాలిటీ మీద మంచి కమాండ్ ఉండి వదిలేశారు ఎందుకులే అని, అప్పుడు మళ్ళీ 2 నెలల్లో మీరు మెయిన్స్కి సిద్ధం అవ్వగలరా? జూలైలో ఎగ్జామ్స్ అంటున్నారు, జూన్లో కానీ, మే జూన్ జూలై ఉంటుంది, అప్పుడు కూడా మళ్ళీ ఈ 70 రోజులు 75 రోజులు మనకు టైం దొరుకుతుంది. కాబట్టి మనకి తీసుకుంటే మార్చి నెల ఉంది, ఏప్రిల్ నెల ఉంది, మే నెల ఉంది, జూన్ నెల ఉంది, జూలై నెల ఉంది. ఎగ్జాంపుల్ జూలై 15 పెట్టాడు అనుకుందాం ఎగ్జామ్, ఇవి 4 రోజులు, ఇక్కడ 31 డేస్, ఇక్కడ ఒక 30 డేస్, ఇక్కడ ఒక 31 డేస్, ఇక్కడ ఒక 30 డేస్, ఇక్కడ ఒక 15 డేస్, అంటే ఓవరాల్గా మనకి దాదాపు 120+ అంటే 135 డేస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ 135 డేస్లో మీకు నచ్చిన 1-2 సబ్జెక్టులు 3 సబ్జెక్టులు స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు చేసిన ఇదేంటంటే ఓవరాల్గా అన్ని సబ్జెక్టులు చదవడం వల్ల బాగా తెలిసినా కూడా కవర్ చేయలేక రివిజన్ చేయలేక ఎక్కువ మంది మార్కులు కోల్పోయారనమాట. అప్పుడు అలా కాకుండా మెయిన్స్లో మీకు పాలిటీ బాగా వచ్చు దాని అంతు చూడండి, ఆంధ్ర హిస్టరీ బాగా వచ్చు అంతు చూడండి, ఇండియన్ ఎకానమీ వచ్చు అంతు చూడండి, మీకు నచ్చినంతసేపు చదవండి. రోజుకి ఇన్ని గంటలను ఫిక్స్ కాకుండా మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు చదువుతూనే ఉండండి కంటిన్యూస్గా. దానివల్ల మీకు ఏమవుతుందంటే మీలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఓకేనండి. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది అలా నేను చెప్పలేను, ఎందుకంటే మన ఎవరికీ తెలియదు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో. వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న బాధ్యతను ప్రతి ఒక్కరు 1:100 అడుగుతున్నారు, 1:75 అడుగుతున్నారు. కాబట్టి దయచేసి ఈ 2 నెలల పాటు, ఓకే ఈ 2 నెలల పాటు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, నచ్చితే చదవండి, అది కూడా ఉన్నావు. ఓకే మీకు లేదు నా వల్ల కాదు మెయిన్స్కి, నేను ఈ నాకున్నటువంటి ఈ ప్రిపరేషన్తో నాకున్నటువంటి దీంతో నేను చదవలేను, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉందని మీకు అనిపిస్తే మీరు వదిలేయండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ చిన్న హోప్ ఉంటుంది మనందరికీ. ఓకే ఇప్పుడు జనరల్గా ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనం 2023లో క్రికెట్ మ్యాచ్ అయింది కదా, 2023 నవంబర్లో క్రికెట్ మ్యాచ్ నవంబర్ 19 ఓడిపోయింది, ఇండియా అనేది ఆస్ట్రేలియా మీద ఓడిపోయింది. ఒకప్పుడు మనకి 2003లో కూడా ఓడిపోయి, మళ్ళీ 20 ఏళ్ళ తర్వాత కూడా ఓడిపోయింది. అప్పుడు చాలామంది ఏం డిసైడ్ అయ్యారంటే ఇంకా నేను ఎప్పుడు క్రికెట్ చూడను అనుకున్నారు. ఓకే ఇంకా నేను ఎప్పుడు క్రికెట్ చూడనని. అదే వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మళ్ళీ మనకి ఈ మధ్య ఎవరండి మనకి జైస్వాల్ 2 సెంచరీలు చేశారు, సో మళ్ళీ కొత్త క్యారెక్టర్ వచ్చారని చెప్పేసి చెప్తున్నారు. నేను అడిగాను అదేంటి క్రికెట్ చూడను అన్నావు కదని, ఎలా మానేస్తామని చూడడం అన్నారు. అంటే మళ్ళీ ఐపీఎల్ వస్తుంది, అలా వదిలేరండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా అంతే, మనం వదిలేద్దామని అనిపిస్తుంది, మళ్ళీ నోటిఫికేషన్ రాగానే త్వరలో పోస్టులు భర్తీ అనగానే మన మైండ్ అక్కడికి వెళ్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే మనం దానికి అలవాటు పడ్డాం, ప్లస్ ఏదో ఒక టైంలో కొట్టగలం అనే కాన్ఫిడెన్స్ ఎక్కడ ఉంటుంది మనకి, మనం ఒక ఆఫీసర్ అయితే బాగున్నాం లేదంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే బాగున్నాం అన్న చిన్న ఫీలింగ్ ఉంటుంది మనకి. తెలిసిన విషయాన్ని మనం చేయకుండా ఉండలేం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చాక నీ ఫ్రెండ్ ఎవరో చూసి అర్రే ఈ క్వశ్చన్ తప్పెట్టావు ఇది ఈజీయే కదా అంటారు. ఎందుకంటే బయట ఉన్న వాళ్ళే వేరు, ఎగ్జామ్ లోపల ఉన్న వాళ్ళు వేరు, కాబట్టి సినారియల్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మీరేం చేస్తారంటే ప్రశాంతంగా మీకు నచ్చిన పుస్తకాలు కొనుక్కొని, నా ఉద్దేశం ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు న్యూస్ పేపర్ రెగ్యులర్గా చదవండి. ఓకేనండి, న్యూస్ పేపర్ని బాగా చదవండి, ప్రతిరోజు కూడా వదలకుండా చదవండి. మీ అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్లు ఉండే ఉంటాయి. ఓకే ఒకవేళ మీకు పేపర్ రాకపోతున్నా మీ మొబైల్ ఫోన్లోనే మీరు ఒక మంచి యాప్ వేసుకుంటే ఓకే, అందులో మీరు కనుక ఏ పేపర్ చదవాలనుకుంటే అది సాక్షి అయితే సాక్షి, ఈనాడు అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి అయితే ఆంధ్రజ్యోతి, మీకు ఏ పేపర్ అయితే హిందూ అయితే హిందూ పేపర్ వేసుకొని రెగ్యులర్గా మీరు కనుక పేపర్ చదివినట్లయితే ఆ పేపర్లోనే మీకు చాలా విషయాలు కవర్ అవుతాయి అన్నమాట. మీకు పాసిబిలిటీ ఒక నోట్స్ రాసుకోండి, నోట్స్ రాసుకుంటే అవే విషయాలు మీకు ఎగ్జామ్లో కనిపిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. మీరు చెప్పండి ఉదయం చదివిన క్వశ్చన్ ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్కి వెళ్తున్న ముందు రోజు కానీ లేదా 2 రోజులు ముందు కానీ ఏమైనా చదివితే అవి పెడితే మీకు ఎంత హ్యాపీగా ఉంటుంది, అమ్మాయి నిన్నే చదివాను ఈ క్వశ్చన్ ఈరోజు వచ్చిందని. సో అటువంటి ఎగ్జైట్మెంట్ని ఫీల్ అవ్వండి, ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి.
డిసప్పాయింట్ అవ్వకండి అన్నంత మాత్రం అవ్వకుండా ఉండలేరు. మీ బాధ అనేది అందరికీ అర్థమవుతుంది. సో కాబట్టి ధైర్యంగా ఉండండి ఫస్ట్. ఓకే, ఖచ్చితంగా మనం ధైర్యం కోల్పోకూడదు. మనమే ధైర్యం కోల్పోతే ఎలా ఉండాలంటే, ఆ మనకే రాకపోతే ఎవరికి వస్తుందిలే అని ఒక ధైర్యం కనుక మీరు నింపుకున్నట్లయితే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు లైఫ్లోని. ఇది ఒక్కటే కాదు. ఓకే, లైఫ్ అంటే గ్రూప్ టూ ఒకటే కాదు కదా. గ్రూప్ టూ అనేది ఏంటంటే పార్ట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. కాబట్టి దాని గురించి మీరు ఎక్కువ థింక్ చేయకండి. ఓకే, మనం ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా మనం చాలా యాక్టివ్గా ఉండాల్సిందే. మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటే బాగుంటుంది. మనం డల్గా ఉంటే ఇంట్లో వాళ్ళు డల్గా ఉంటారు. సో కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి కొంచెం ప్రశాంతంగా ఒక 4-5 రోజులు బ్రేక్ తీసుకొని బాగా ఆలోచించండి. ఇంత హిస్టరీని, ఇంత పాలిటీని, ఎంత ఎక్స్ట్రాడినరీ కంటెంట్ని చదివిన మీరు, మీ గురించి మీరు చదువుకోలేరా? అమెరికా అధ్యక్షుడు ఎవరో మీకు తెలుసు, ఇటలీ అధ్యక్షుడు ఎవరో తెలుసును. ఒక దేశంలో అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి, భారతదేశంలో అధ్యక్షుని ఎలా ఎన్నుకుంటారు, ప్రధానమంత్రి ఎలా ఎన్నుకుంటారు, లోక్సభ గురించి మీకు తెలుసు, రాజ్యసభ గురించి మీకు తెలుసు. ఈ విషయాలు తెలియని వ్యక్తులు చాలామంది ఉన్నారు దేశంలో. ఓకేనండి, మొఘల్స్ గురించి తెలుసు మీకు, ఢిల్లీ సుల్తాన్స్ గురించి తెలుసు, భక్తి ఉద్యమం గురించి తెలుసు మీకు, చాలా విషయాలు తెలుసు మీకు. కాబట్టి సో మీకున్న నాలెడ్జ్ని మీరు ఇంకా పదును పెట్టడానికి ప్రయత్నం చేయండి, తప్ప డిసప్పాయింట్ అవ్వకండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం కోసమే కాదు, సాధారణంగా అయినా సరే చదవడానికి ప్రయత్నం చేయండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి మంచి ఎంసీక్యూలు, చాలా స్టాండర్డ్గా ఉన్నవి, స్ట్రాంగ్ క్వశ్చన్స్ చేద్దాము. బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ హిస్టరీ నుంచి మంచి క్వశ్చన్స్ వచ్చాయి. చాలామంది స్టూడెంట్స్, సార్ మీరు చెప్పిన విధంగా మాకు క్వశ్చన్స్ వచ్చాయి, మాకు హ్యాపీగా అనిపించింది. కానీ నేను కొంచెం ఎందుకంటే సో మిగతా కూడా చేస్తుంటే బాగున్ను, మిగతా కూడా బాగా మనం చెప్పిన సిలబస్లో చూస్తే మనకు హ్యాపీయే కదా, గ్యారంటీ కన్నా. ఎవరైనా సరే ఫ్యాకల్టీకి, నేననే కాదు, ఇప్పుడు మన హిస్టరీ రఫీ సార్ ఉన్నారు, ఆయనకు కూడా సార్ మీరు చెప్పిన వచ్చేసారంటే ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. డెఫినెట్గా ఎవరికైనా, ఎందుకంటే అందరూ చెప్పేది రావాలనే చెప్తారు. సో కాబట్టి నాకు హ్యాపీ అనిపించింది, నాకు కూడాను మన స్టూడెంట్స్ చెప్తుంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. బట్ మీరందరూ కూడా నా ధైర్యం కోల్పోవద్దు, మీరు చదవండి. మీకు వీలైతే సొంత నోట్స్ తయారు చేయడం రెడీ అవ్వండి, ఎందుకంటే దాదాపు 5 నెలలు టైం ఉంది మెయిన్స్కి. కాబట్టి మీ ఓన్ నోట్స్ మీరు ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్.